అంటే అది ఈయనేనో తిరుగుతాంది. అయ్యో భగవంతుడా, ఏమైందంటే ఎట్లా ఉన్నది? నీలంగా నల్ల ముఖం, ఇది పిండం. కనబడకపోవడం ఏంది మా? అదేనా బల్లి గుడ్డ తొండో గుడ్డ గింత గుడ్డు గుడ్డు ఇంతదే గాని ఏడ పెట్టిండో గుర్తాచి జాత లేదురా. ఇంత పెద్ద గుడ్డుతో దించిపోసిల్లు, దీన్ని ఎక్కడో చూసినట్టుంది. నాకు అంత బరువులే. నీ పెద్ద బాబు నువ్వేనా? మనకి అర్ధరాత్రి ఇప్పటిదాకా కూరనే అండుకోలేదా? అండినా గానీ అంత ఎట్లా నాతుందిరా? ఏం కూర అంటినావు? తాగినాక ఏం కోసినో ఏమండినో తినంగంత ఎట్లా ఎట్లా నత్తాందిరా? ఇలా బాగా నడిచానట్టున్నావుగా. ఏ లేదురా, జస్ట్ గింత అంతే తాగినరా. గింత అంతే తాగితే గంట గానం ఎందుకు పెద్ద బాబు? అదే అప్పటి నుంచి తను ఏం చేస్తానో సెల్ ఎత్తుకుంటూనే ఉంటాను. నీకు తెలిసిందే గారా, నేను అడిషనల్ ఎర్నింగ్స్ కోసం ఎంతో ఆలోచిస్తానని. మళ్ళీ నాకు ట్రేడింగ్ అంటే మస్తు ఇష్టమే. నీకు నిన్ననే ఒక బెస్ట్ అప్లికేషన్ ఎక్స్పర్ట్ ఆప్షన్ గురించి తెలిసింది. ఇక అప్పటి నుంచి ఇరుగొత్తుతాను. ఈ ఎక్స్పర్ట్ ఆప్షన్ అంటే ఏంటిదిరా? ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ టు యూజ్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇలా అమౌంట్ యాడ్ చేసుడు కూడా మస్తు ఈజీరా. ఇక చూడు, నేను ఇప్పుడే ట్రేడ్ చెప్తా చూడు. ఎస్, నా ట్రేడ్ సక్సెస్ అయింది. చూసినా మరి వచ్చిన పైసలు రా, అవి ఇంకా ఫాస్ట్ గా విత్డ్రా చేసుకోవచ్చు. చూడు, విత్డ్రా అయిపోయింది. చూసినా డబ్బులు రానే వచ్చినాయి. రైటే రా, ఇదేదో మంచిగా ఉంది. దీంట్లో అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారా? అది ఇంకా సింపుల్ రా. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఆ లింక్ తో వెళ్ళి నువ్వు రిజిస్టర్ చేసుకుంటే నువ్వు లక్కీ డ్రాలో కూడా పార్టిసిపేట్ అవుతావు. అవును రా, 10 మంది అదృష్టవంతుల్ని వీళ్ళు తిరిగి తీసుకుంటారు అన్నమాట. సో టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడే రిజిస్టర్ చేసుకుని మనీ ఎర్న్ చేసి స్టార్ట్ చేయి. అబ్బాయి ఇది మంచిగా, నేను ఇప్పుడే రిజిస్టర్ చేసుకుంటారా? థ్యాంక్స్ రా. అరే మీరు సాయి పెట్టిల్లారా? సాయి పెట్టాం కానీ అయిపోయిందిరా. ఇంట్లోనే నల్లమరం పోయించు, తవ్వకేమో తెల్లమరం పోయించు. ఈ నల్లమ కద్దానికి ఊళ్ళో ఎర్రమరమే దొరికినా.
తిందా ఇంటిట్లో నువ్వు అనేది దాని ముద్ర తెచ్చింది ఎంత లేదు పొద్దుగా పాలకొచ్చేది కదా అంకుల్ అప్పుడు పొద్దున బడికి పోయారు లేచి తెచ్చింది ఇప్పుడు ఎండకాలం సెలవులు వచ్చినాయి ముఖం మీద ఎండ వచ్చేదాకలేవు అది అయ్యో చిన్ని ఇద్దరు ఉట్టలే ఇది ఒక్కతే రాకు ఉట్టింది అది అలా అయ్యవకు ఉట్టింది నేనేం చేయాలి నా గంట కట్టి సాత్విక సాత్విక పలకడ బాబానే బుడ్డజు మలక్కనే కుడతా అండి సరే అంకుల్ నేను ఒక పోయేస్తా చిన్ని ఏమనుకోకుండా మాకు కూడా కొన్ని పాలు దేవా సరిపోయింది పట్టు అందరికి అందరు నాకే కలిగిర్రు పాపం పోని అని తట్టు రోజు పాలకోవడే పాపం అని ఇక నన్నే పాలు అమ్మంటారు ఇది రేపు కాయ ఉంటారు కావచ్చు కూరలు అంటారు కావచ్చు అని అను అంటారు కావచ్చు ఏం చెప్పలేదు ఆ చెట్లల్లేమో ఉన్నట్టుంది దర్శం పెట్టిన గుడ్డు ఏమైంది ఏదో అయినట్టు ఉరుకొస్తుంది ఏమైంది చిన్న ఎట్ట ఉరుకుతూ చెప్పంటే చెప్పింది మీ తాతకి ఏమైనా మన పెద్ద గుడ్డు ఓ ఒక దొడ్డు గుడ్డ ఇంకెక్కడ గుడ్డు చిన్ని కొంప తీసి ఇంకో గుడ్డు నీకు కనబడ్డదా ఎక్కడ మీ తాత ఇంటి కన్నా కాదు మీ సాత్కోల్ ఇంటి కాడ సాత్కోల్ ఇంటి కన్నా ఇది ఎప్పుడు పోషిల్లు మీ ఇంటికాడ గుడ్డు ఉందట కానీ గుడ్డ ఇంటర్ కట్టి చెట్లనా ఎక్కడ చూసినావు చిన్ని ఎక్కడ చూసినావు ఎక్కడుంది మూడో గుడ్డు ఇక్కడుందన్నమాట మా పెద్దబాబు తాయిన మత్తుల తెచ్చి గుడ్డు ఇక్కడ పెట్టిండు అన్నమాట ఇక మీ ఇంటికాడ పెట్టి వాళ్ళ ఇంటికాడ ఎత్తుకుతే ఇక ఏడ కనబడుతుంది అమ్మా ఇంకా నయ్యం ఆ ఏలిన ఎగిరి పీకింది కాబట్టి సరిపీకింది లేకుంటే మేము అందరికి అందరం పుట్టుకు కందం మరి అదే నట్టుట్టిదానే కానీ ఇప్పటికి పోయింది ఏం లేదు పాటు మళ్ళీ అది ట్రాక ముందే టక్కన దీన్ని ఇక్కడికి వెళ్ళి జారగొట్టాలి అవును బాబా టక్కన ఇక్కడ నుంచి వెళ్ళి తీసుకుపోదాం మా బాపు ఇట్ట చూసిండు అనుకో ఇక నా పని కథమే కానీ ఇక్కడికి వెళ్ళి తీసి దీన్ని ఏం చేద్దాం మంచి ఉడకబెట్టి అన్నుకుందాం కొట్టి పోసుకుందాం కొట్టి పోసుకున్న బొచ్చడు ఉల్లిగడ్డలు కావాలి చిన్ని అంతే ఆమ్లెట్ వేసుకుందాం అరే అంటగా తినడానికి అంగన్వాడి గుడ్డానే ఉన్నారు ఇద్దరికి ఇద్దరు మరి ఇప్పుడు ఏం చేద్దాం బావా గింత ఎండల గుట్ట ఎక్కుదామా ముదుగాల అయితే ఇక్కడికి వెళ్ళి దీన్ని తీసి ఎక్కడ దాచి పెడదాం తీద్దాం బావా తీద్దాం మా ఇంటి కడే తద్దు మరి ఏమైంది ఇదేంది ఇంత అల్కా ఉండేది అల్కా ఉందా ఏమైంది బావా వెనకాల ఇంత పెద్ద పొక్కున్నది ఇంత డొప్పేగానే
పెట్టాలి అటు వేయండి. బావా, రాత్రి నాకేదో తిరిగినట్టు అనిపించింది. నువ్వు దాన్ని చూసినావా? అని లే, కనవల్లే. అంటే అది గుడ్లకెళ్ళి వెళ్ళిన కాంచి ఇక్కడెక్కడో తిరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడనే ఎక్కడో ఉండుంటది. అమ్మో, అది మా ఇంటి చుట్టే తిరుగుతుంది కావచ్చు. ఆయనతో మా ఇంట్లో పోయి చూస్తే ప్రశాంతత లేకుండా అబ్బయ్యా బోర్డు బాగానే బతికించే నాలుగు సప్రదేక పెళ్లి చేసుకుంటా. ఎక్స్పెక్ట్ చేశాను రా. మారం పెట్టండి, మళ్ళీ అర్థం చేసుకుంటావా నువ్వు? ఈ సగం ఏది మీద పడ్డది? నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటే ముసల్దానా? ఎప్పటికైనా నేను మొగోండే. తెలుసా ఏంటిరా? మా ఇంటి వెనక సుజాత మళ్ళా లేచిపోయింది. ఏంది? ఏ కాదు మామా, నువ్వు అప్పట్లో దాచిపెట్టి మర్చిపోయినా పెద్ద గుడ్డు లేదా? ఏమో రాదు, ఏడబెట్టి నువ్వు ఇప్పటి గుర్తాత లేదురా. ఏ కాదు మామా, అది సాత్పల్లి ఇంటి కాడ ఉంది. ఏంటిది, దొరికిందా? బా, ఎంత మంచి మాట చెప్పినావురా. టక్కన పట్టుకరాపోరా, పెద్ద గుడ్డు కూర అనుకుందా? అది లేదు మామా, దాని పెద్ద పొక్క పట్టది. నీ నోట్లే పొక్క పట్టి పలిగిందని కాలిపోయింది. ఏంటిది, ఈనిందా? ఈనింది అంటే పొదిగినట్టయి. అలాకెళ్ళి పిల్లెళ్ళింది. అమ్మో, అలాకెళ్ళి పిల్లెళ్ళిందా? ఇక పిల్లలకు పిల్ల తల్లి వెళ్తుందా? పిల్లే వెళ్ళింది. ఎట్లుందిరా? ఏ, మేము చూడలేదు మామా, మేము అక్కడ పోయేసరికి అది వెళ్ళిపోయింది. మన ఊళ్ళో వాళ్ళకి అన్న తెలుసారా? ఊళ్ళో వాళ్ళకి తెలుసు, తెలియదు కానీ ఇప్పటికైతే నీకు నాకు దీనికి ఇచ్చింది చిన్నదే. చూసినావా? చూసినా. అమ్మో, పొంప తీసి అలాకెళ్ళి వెళ్ళి నా పిల్లకిట్ట ఈ చిన్నపిల్ల మింగింది. చిన్ని, నీ గోంత నన్న మాన ఉందా? అయ్యో, మరి ఇట్లా జరిగిందని ఏం రంది లేకుండా పంది లెక్క కూసొని తింటానవు? నిన్న కాక మొన్న పుట్టింది, అది పెద్ద కాక ముందే చంపేద్దాం పా. అనుకోగానే అయిపోతుందా మామా?
జీవితానికి ఇంత బలం కావాలి, ఇంత ధైర్యం కావాలి, అట్టుట్టిగా అయిపోతుందా? కత్తులు కటాలు కావాలి. నగలు ఉన్నాయిరా? ఉన్నాయా? ఓ నావా, ఎన్ని కత్తులా? మన కొత్తల కరువు కాని కత్తుల కరువు వచ్చింది. గిన్ని గానం కత్తులు ఎక్కడి మామ? మనయ్యరా, కళ్ళు కోసం దొంగతానాన ఈదులు గిద్దామని తెచ్చిన. గిమిడితో ఈదులు గీయరాదు కదా? అది తెచ్చినాక తెలిసిందిరా, చిన్నప్పుడు అంత పెద్ద చెట్లకు ఎంత పెద్ద కత్తి ఉంటుందో అనుకునేటోని. గౌలల దగ్గర పిత్క వంద కత్తులే ఉంటాయి గా బావా. మనం ముంజకాయలకైనప్పుడు చూడలే, కాయ కాయ కల మూడు కన్నులే మంచిగా తెచ్చుకొని తిన్నాం. అరే మనం ముచ్చట్లు పెట్టడానికి వచ్చినా? ఏ గిట్ల ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉందా మామ? ఏ గిట్ల ముచ్చట్లు పెట్టుకుంటుంటేనే బతుకుతాం వచ్చింది. ఇప్పుడు ఆ గుడ్లకి వెళ్ళిన బతుకుదా. శుభాష్ వచ్చింది, నువ్వు అసలైన మగోని. అప్పుడప్పుడు నా కూడా అనిపితే రోజు ఊరు చూడండి, సల్లుడైంది, ఈ బోలు చూడండి అని బాధపడకు వచ్చింది. ఇన్ ఫ్యూచర్ నేను గిట్ట పిఎం అయితే తెల్లారేసరికి 12 PM లోపే చట్టాలన్నీ అదల్ బదల్ చేస్తా. సరేనా? అప్పటిదాకా ఇప్పుడు నువ్వు పెట్టేదేంటిది బాబు పార్లమెంట్ మీటింగ్? సరే సరే, ఏ ఇగో ఓలవలు ఏ కత్తితో పడతారో ఆ కత్తి తీసుకోండి. ఇది నాకు. ఇది నాకు. ఇది నాకు. కత్తి పిడంతలే నీ కత్తి అవసరమా? అద్దు. ఎందుకు అద్దు అంటే? అది వచ్చి కొరుకుతా పిచ్చుకోలో గిచ్చితే గిచ్చి పిచ్చుకో అన్న. అది కాదు చిన్ని, నువ్వు చిన్నదానివి, దీన్ని ఎట్లా వాడాలో నీకు తెలియదు. పుష్కన్ అటు ఇటు మెసరంగా మాకు గుచ్చింది అనుకో, మేమేం చేయలేం, నిన్నేం అనలేం. నీ కత్తి వద్దే వద్దు. చిన్ని నువ్వు బాధపడకు, నీకు ఇంకో కత్తి తెచ్చిద్దా. మనం పోదాం ఇక, మన తదుపరి పని దాన్ని కథం చేసుడే. తెలుగు ఆయుధంతో పని లేదు, మన బుద్ధే మన ఆయుధం. సరే పట్టండి, నేను కూడా ఏదో పట్టుకుంటా. ఇది మర్చిపోయింది, పోదామా? దాన్ని నరికేద్దాం, సంపేద్దాం, వేసేద్దాం. అవునా? ఓవర్ యాక్షన్ చేయకరా. కనవలేదా? ఇటు వచ్చినట్టు లేదు మామ. అయ్యో గట్టికెళ్ళిపోయింది, వాళ్ళకన్నా కనబడ్డదా? ఏ మామ, ఇంత పందుల లెక్క గుంపులు గుంపులుగా పోతే పని కాదు. అంతమేందా? సింహం లెక్క సింగిల్ గా పోదాం. సరేనా? సింహం లెక్క అంటే ఇన్ని, సింహం లెక్క అంటే సింహం లెక్కనే గర్గర్రని టర్టర్రని సప్పుడు చేసుకుంటా ఉమ్మని నేను అనిలే. మామా నువ్వు ఇటు సక్క, నువ్వు అటు చిన్ని, నువ్వు వెనుకోకో, నేను ముందడిపోతా. అటు ఇటు గోడలు పెట్టుకొని ఇటు అటు అంటే ఎటు పోతావురా? నల్ల మొగ కూడా అబ్బా, పని గల్ల మొగోడిని పోవనంగానే పరాటి గోడలకి వెళ్ళి జొర్రక పోయినట్టే. ఇల్లు భలే ఉన్నది, ఇలా గిట్టా వచ్చిందో. నో 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 నో.
ఏడనే కనబడితే గిట్లుంది నానే ఈ పాటికి నా మీద మొత్తం రక్తం ఉండపోనా రక్తం అంటే దాని రక్తం చిన్ని నా రక్తం అని కాదు అది నాకు ఎదురైతే దాన్ని చీల్చి చెండాడటోని అసలు ఇంత కల్మ నూర్లు ఉందంటావా అది అనిపిస్తే అది మన ఊళ్ళే లేదనుకుంటా ఈ పాటికి ఏ దేశం దాటి పీకిందో లేకుంటే ఈ ఎండలు సచ్చే పీకిందో ఎవరి కేరుతా అవునరా ఎండలు కూడా గూంత కొడతలేవురా మరి దాన్ని చంపేద్దాని మనం కడుపు చంపుకుంటాం అర్రాన్ని పోదాం పల్లి అరే అది లేదుర్రా ఉంటే ఈ పాటికి ఊళ్ళో ఒక్కలా నొర్రపోదురా అంత ఉంటే అది ఇట్ట మళ్ళీ వస్తే అప్పుడు వచ్చి దాన్ని చంపేది అదే చంపినట్టున్నది ఏ అది కాదే అదైతే మొత్తం కొరికినట్టుండు ఇదెవరో పొడిచినట్టున్నది అంటే బడ్డనా అవును మామ కత్తితోనో దేంతోనో ఒడిచినట్టున్నారు కానీ మన దగ్గర కత్తులు ఉన్నాయి కదా ఉంటేనైతే మన కత్తి తీసుకుపోయి అక్కడ పెడతా అది కాదు మామ మనందరి దగ్గర కత్తులు ఉన్నాయి అక్కడ వాళ్ళు మడ్డరై ఉన్నారు అయితే మనం కత్తులు పట్టుకొని తిరిగింది ఊళ్ళందరు చూసిండు చూస్తే ఇంకే ముందుర్రా ఆ మడ్డర్ మనమే చేసినా ఊళ్ళందరూ మనం వినేస్తారు మరి ఇయ్యరా అసలే మన వాడలు ఆడవాళ్ళు చిన్నోళ్ళు కాదు చీటికి మాటికి చింత చెట్ల కింద మీటింగ్లు పెట్టి ఇంతంత ముచ్చట్లు ఇంత ఏ చూపెడతారు ఇప్పుడు గిట్ట వాళ్ళకి ముచ్చట తెచ్చింది అనుకో ఇక మన పని గోగుందా మరి ఇప్పుడు ఎట్లా బావా ఏం చేద్దాం అయితే మన చేతుల ఈ కత్తులు ఉండద్దు బాబా నువ్వు నీ ఎవ్వ కత్తులు ఉండద్దు అనగానే అందరు ఏం చేస్తావన్న మేమంతా అటు చేసినా కానీ సీద నువ్వు బొత్తకే వేసినావు గారు అంటే నీకు కావాలని వేసిన మామ మీ తల దిక్కుకే వేసినా నేను ఈ దిక్కు వేసిన దిక్కు అల్లినోడు ఈ దిక్కుకే పండి సావన్న ఇప్పుడు ఎట్లా ఈ మడ్డర్ పాటు పోయి ఇటువే నావిని కత్తదేంది బావా ఫస్ట్ అది నువ్వు దొరకద్దు అంటే ఏలు ముద్ర మలుపు అరే అరే నా భోజనాలు పెడతానా అటు ఇటు చూసాము లేవాలి రాజిక్క కానీ కానీ నీ పిస బావ మళ్ళీ చేయబట్టే మలుపు అరే చుట్టూరు అయితే మంచిగా చూడు మీరు చుట్టూ చూడాలి ఫస్ట్ లోపలికి వెళ్ళింది మళ్ళా బయటకి వెళ్తుంది రా తీసుకోండి మళ్ళీ కత్తులు ఉంచుకోలే ఫైన్ ఫైన్